అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీలో ముసలం పుట్టింది. వైసీపీ రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థి సలహాదారులు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త సాంబశివారెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని నియోజకవర్గ వైసీపీ నేతలందరూ వారికి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం అధిష్టానం ప్రకటించిన సింగనమల నియోజకవర్గ సమన్వయకర్తను మార్చకపోతే పార్టీకి సహకరించమని తేల్చి చెప్పారు. వైసీపీ అధిష్టానం సింగనమల నియోజకవర్గాన్ని ఖరారు చేసిన అభ్యర్థిని మార్చాలంటూ ఆ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలోని ఓ భవనంలో ఎమ్మెల్యే అసమ్మతి వర్గం నాయకులు సమావేశమయ్యారు. పార్టీలో గుర్తింపు లేని వ్యక్తికి ప్రాధాన్యత కల్పించాలే ఎమ్మెల్యే భర్త సాంబశివారెడ్డి వ్యవహరించారని మండిపడ్డారు. సింగనమల నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉందని సీఎం జగన్ దీనిని గమనించి సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని డిమాండ్ చేశారు. సమన్వయకర్తను ప్రకటించారు. ప్రకటించినప్పటి రోజు నుంచి కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పూర్తిగా వేదనతో బాధతో ఉన్నారు. ఎందుకు అని అంటే ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు లేకపోతే ఉన్నతమైన చదువు చదువుకున్నటువంటి వాళ్ళు మా యొక్క సమన్వయకర్తలుగా వస్తారని చెప్పేసి మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా భావించడం జరిగింది. అందుకు భిన్నంగా ఇక్కడ కేవలం ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఒక ముగ్గురు నలుగురు వాళ్ళే ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ నిర్ణయాన్ని పార్టీ వద్దకు తీసుకెళ్ళి ఆ పార్టీ చేత వాళ్ళు చెప్పినటువంటి వ్యక్తినే ఎప్పుడైతే సమన్వయకర్తగా ప్రకటించారో ప్రకటించినప్పటి రోజు నుంచి కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా పూర్తిగా బాధపడతా ఉన్నారు. ఈరోజు సింగనమల నియోజకవర్గం కార్యకర్తలు నాయకులు అందరు కూడా తమ అభిప్రాయాలని అధిష్టానానికి తెలియజేయాలని ఆ రోజు ఎవరైతే పార్టీ కొరకు పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి కొరకు పనిచేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా